ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా పరిగణిస్తారు ఎందుకంటే వ్యాస భగవానుణ్ణి మనం గురువుగా ఆరాధిస్తాం కాబట్టి ప్రపంచమంతా వ్యాస భగవాను గురువుగా పూజిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి అనేది చాలా విశేషంగా మనం జరుపుకుంటాం భగవంతుడు ఏం చెప్పారు నీకు నాకు మధ్యలో గురువు ఉండాలి నువ్వు నన్ను మర్చిపోయినా పర్వాలేదు కాని గురువుని మాత్రం మరిచిపోకూడదు అలా చేస్తే భగవంతుడు మనల్ని మర్చిపోతాడు ఈ విషయాన్ని స్వయంగా భగవంతుడు చెప్పడం జరిగింది ఇందులో అర్థమేంటే ఏ పని చెయ్యాలి అన్నా కూడా ఎవరో ఒకరి ఒక మాట మనకు చెప్తే ఆ మాటను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం అది ఒక మంత్రంగానో లేక అదే మనకొక అలవాటుగానో లేదా ఎప్పుడు ఆ పని చేసినా కూడా అదొక అలవాటుగా మారడమో అలా చేయడం ద్వారా మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక దారిలాగా అవుతుంది అదే విధంగా ఈ గురు పౌర్ణమి రోజున మన గురువు ఎవరైతే ఉన్నారో అంటే మంత్రం కావచ్చు లేదా చదువు చెప్పిన గురువు కావచ్చు లేదా ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఎవరినైనా గురువును మనం ఎంచుకుంటాం అలా ఏ గురువునైనా సరే మనం గురు పౌర్ణమి రోజు నాడు కనుక ఆరాధిస్తే ఏం చెయ్యాలంటే చక్కగా గురువు గారికి పళ్ళు లేదా కొత్త బట్టలు లేదా ఎంతో కొంత దక్షిణ తీసుకెళ్లి గురువు గారికి గురువుకి నమస్కరించుకుని రావడం అనేది చేస్తూ ఉంటారు అలా చేస్తే గురువు దృష్టి మనపై ఉంటుందట అలా మన మీద ఉన్నప్పుడు మనకి ఎలాంటి కష్టమైనా సరే గురువుని తలుచుకునేటప్పటికి ఆ గురువు మన కష్టాన్ని తీర్చటం అనేది ఉంటుందట అంతటి సునాయాసంగా మన కష్టాలు అనేవి తీరిపోతాయట ప్రపంచంలో ఎవరికైనా సరే మాక్సిమం గురువు అనే పర్సన్ ఉంటారు ఎందుకంటే గురువుతోనే మనం ఉండడం అనేది మనల్ని ఉన్నతంగా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే మన జీవితంలో చాలా వరకు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అంటే ఏ ఒడిదుడుకులు ఎత్తు పల్లాలు ఒక రోజు బాగుంటాం ఒకరోజు బాగుండకపోవటం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏం చెప్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను మా గురువు గారి దగ్గరికి వెళ్లాను గురువు గారు పరిష్కారం చెప్పారు ఆ సమస్య ఇట్టే పరిష్కారం అయిపోయింది అని చెప్తూ ఉండడం మనం వింటూ ఉంటాం వారు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తూ ఉంటారు నా గురువు దగ్గరకు నేను వెళ్ళాను అలా వెళ్ళడం వల్ల నేను నా సమస్య నుంచి పరిష్కారం పొందాను అని చెప్పి అలాంటి మహానుభావుల్ని మనం ఎంతో గౌరవంగా పూజిస్తున్నా ఆ గురువులకే ఒక గురువు అని చెప్పి ఉండటం అనేది జరుగుతుంది మనం సామాన్యులం మరి మనకి గురువు లేకపోతే మన జీవితాలు ఎలా నడుస్తాయి చెప్పండి గురువు లేని జీవితం కరెక్ట్ గా వెళ్తుంది అనలేము గురువు అంటే ఏదో చదువు చెప్పి విద్య చెప్పి ఇలా చేసేవాళ్లే కాదండి మన జీవితాన్ని ఒక మంచి నడవడికతో నడిపించేవారు అంటే మనకి సమస్య వచ్చినప్పుడు ఒక మంచి పరిష్కారం చెప్పి మనల్ని నడిపించేవారు కొంతమంది ఇలాంటివన్నీ నమ్మరు కానీ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని చెప్పుకుంటూ ఉంటారు ఆ తల్లిచ్చే సలహాలతో ఆ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు మరి అక్కడ ఒక గురువు వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు ఆ తల్లి అక్కడ గురువు అలా గురువు అనే పదానికి అర్థం మన సమస్యలని మన జీవితాన్ని ఒక మంచి దారిలో నడిపించే వ్యక్తి అని అలాంటి గురువు ఉండడం ద్వారా మన సమస్య పరిష్కరించబడుతుంది అంటే మనం ఆలోచన చెయ్యలేనివి మన పెద్దలు చెప్పేవి మనం ఆచరణలో పెట్టి మన ఆలోచనలకు పక్కన పెట్టి జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవడాన్ని గురువు చెప్పే పరిష్కారం లేదా గురువు చెప్పిన బాటలో నడవడం అని అంటామనమాట మనం చాలా ఆల్పులం మనం ఒక గురువుని పట్టుకుని లేదా గురువు చెప్పిన మంత్రాన్ని పట్టుకుని దాన్ని మనం సాధన చేసినట్టయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడం చాలా తొందరగా జరుగుతుంది ఒక గురు మంత్రాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ మంత్రాన్ని మీరు గనక సాధన చేస్తే మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి గురువు తీసుకెళ్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు గురు పౌర్ణమి రోజున జపించటం ద్వారా మనం ఎంతో మంచి ఫలితాలు పొందొచ్చు ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ బృహస్పతియే ఏ ఓం గ్రామ్ గ్రీమ్ గ్రౌమ్ సహ బృహస్పతి ఏ అయితే ఈ మంత్రాన్ని గురువు ఇవ్వాలి ఒక మంత్రాన్ని అని చెప్పి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మరి ఈ మంత్రాన్ని మనం జపించొచ్చా మాకు గురువు లేరు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనకి చాలామందికి గురువు ఉండరు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు జపించటం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు లోకమంతటికి గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుని కృష్ణ పరమాత్ముడి ఎదురుగా కూర్చుని ఈ మంత్రాన్ని మనం రేపు గురు పౌర్ణమి రోజున నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ఊహించలేనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా సాయిబాబాని ఎలాగూ రేపు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా ఎదురుగా కూర్చుని లేదా దత్తాత్రేయుల వారినైనా సరే లేదా రాఘవేంద్ర స్వామినైనా లేదా మనకెవరైనా గురువు ఉంటే వారిని ఇలా వారి పటాల ముందు కూర్చొని మనం ఈ మంత్రాన్ని రేపు గురు పౌర్ణమి రోజున నూట ఎనిమిది సార్లు పఠిస్తే గనుక ఇక మీకు తిరుగుండదు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకొచ్చే ఏంటి అంటే ఒక రకంగా వంద లాభాలని చెప్పుకోవచ్చు కానీ మీకు వచ్చే లాభం ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ మంత్రం జపించటం వలన ఫస్ట్ ఆర్థికంగా పుంజుకుంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ప్రతి పనిలో మీకు విజయం సాధిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురైనా కూడా ఆ ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా ఏదైనా సరే మీరు ఏ పని తప్పించే అంటే మీరు ఏ పని తలపెట్టినా ఆ పని చేసే ముందు ఈ మంత్రాన్ని మీరు జపించండి రేపు ఎలా అయితే నూట ఎనిమిది సార్లు జపిస్తారో విధంగా మీరు ఏ కార్యం పైన వెళ్ళేటప్పుడైనా ఏ కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడైనా ఈ గురువు మంత్రాన్ని జపించండి మీరు ఎవరు గురువుని అనుకుంటారో వారి ముందు నుంచి నీ మంత్రాన్ని జపించండి మీకు తిరిగే ఉండదు ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధించగలుగుతారు ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత అరటిపళ్ళు లేదా మామిడి పళ్ళు ఈ రెండిట్లో ఏ పళ్ళైనా పర్వాలేదు పసుపు రంగు పువ్వులు తీసుకొచ్చి స్వామికి నివేదన చేసి చక్కగా అక్కడ కూర్చుని ఏకాసనంలో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించినట్టయితే అక్కడి నుంచి మీకు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు కనుక చ చదువుకుంటూ ఉంటే కనుక ఆ మంత్రం ఒక రకంగా మీకు ఒక మహాబలంగా మిమ్మల్ని నడిపించే ఒక శక్తిగా మీకు ఉపయోగపడుతుంది భగవంతుణ్ణి భక్తితో గనక మనం ఎప్పుడైతే ఈ మంత్రంతో ఉచ్చరణ చేస్తామో ఆ రోజు మీరు గమనించుకుంటే వచ్చే మార్పు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీ శరీరంలోనే కాదు మీ జీవితంలో కూడా చాలా మార్పు వస్తుంది సో ఈ మంత్రాన్ని పాటించండి రేపు గురు చక్కగా జరుపుకోండి